ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. సో హైరార్కీ ఏం లేదు, బట్ ఫస్ట్ నేను చెప్పాలంటే థ్యాంక్ యూ బెన్నీ అన్న, సాయిరేష్ గారు, మనీ అన్న అండ్ గంగాధర్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ సందీప్. థ్యాంక్ యూ సందీప్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. సో ఈ సినిమా నాకు రెండు బిగ్గెస్ట్ హైస్ ఇచ్చిందండి, టూ బిగ్గెస్ట్ హై పాయింట్స్ ఆఫ్ మై లైఫ్. సో ఫస్ట్ది ఏంటంటే నా ఫేవరెట్ యాక్టర్కి నా ఫేవరెట్ డైలాగ్ ఆయన ఫేవరెట్ సినిమాలో నుంచి ఆయనకే మార్చాము. అది ఇంకా అసలు ఇప్పటికి ఇంకెప్పుడైనా అవుతుందో అబ్బుదా, అవ్వకపోయినా పర్లే. అది అంటే ఆయన దగ్గరుండి నాతోటి మీరు ఆ డైలాగ్ చూస్తే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అవి చాలా రీల్స్ వచ్చేసాయి అన్నమాట, ఆయన ఒరిజినల్ డైలాగ్ పెడుతున్నారు, దాని కింద నిధి పెడుతున్నారు. ఆయన దగ్గరుండి దిద్దించారండి ఆ మాడ్యులేషన్ కానీ, ఎక్కడ హైస్ లోస్ దగ్గరుండి చెప్పి యాజ్ ఇట్ ఈస్ ఆ డైలాగ్ అలాగే వచ్చి, అది నా మోస్ట్ బ్యూటిఫుల్ యూనో మూమెంట్ ఐ టేక్ హోమ్ ఫ్రమ్ కలర్ ఫోటో. రెండోది ఏంటంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇన్నాళ్ళు కొంచెం అంటే బికాస్ ఆఫ్ ద వే ఐ లుక్డ్ కానీ ఎందుకో నాకు ఓన్లీ ఫుడ్డీ క్యారెక్టర్స్ వరకు రెస్ట్రిక్ట్ చేస్తారు, అండ్ స్టీరియోటైప్ అయిపోయాను. ఇనీషియల్గా 3-4 ఇయర్స్ బాగానే ఉంది డిజిటల్గా, కానీ తర్వాత మూవీస్లో అది కొంచెం దేర్ వాజ్ దిస్ హార్డ్ టైమ్, అందరికీ వస్తుంది యూనో, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో సమ్ అక్టోబర్, మీకు ఇక్కడ కూడా గమ్మత్తైన విషయం ఉంటుంది, అక్టోబర్ 22, 2019 ఈవినింగ్ సందీప్ అని సుహాస్ వచ్చి చెప్పారు. అప్పుడు అంటే నువ్వు నీ లాస్ట్లో ఇలా ఉంటుంది అని అంతా చెప్పారు. అప్పుడే ఒక ఎక్సైట్మెంట్ ఉంది, కానీ మా అందరికన్నా ముందు సందీప్ ఆల్రెడీ సినిమాని చూస్తాడు, పేపర్ మీద చూస్తాడు, వాడికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అంతా క్లియర్గా ఉంది. ఈ ఇయర్ అక్టోబర్ 22 నైట్ 9:30 కల్లా ప్రివ్యూ పడిపోయిందండి ఫస్ట్. సో అదొక చాలా అంటే నాకు వస్తున్న రెస్పాన్స్ కూడా, ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ బీయింగ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్ 7 ఇయర్స్ తర్వాత. ఐ వాంట్ సే ఇట్ వాజ్ ఈజీ, 7 ఇయర్స్ అంటే ఇట్స్ క్వైట్ అ లాంగ్ టైమ్, బట్ యునో బెటర్ లేట్ దెన్ ఎవర్ లాగా. సందీప్ థ్యాంక్ యూ, నువ్వు ఎందుకు చూసావో ఏమేమి చూసావో తెలియదు కానీ, బట్ అక్కడి నుంచి ఏంటంటే చాలామంది ఫ్యామిలీ అంతా యా ఆ రెస్పాన్స్ ఉంటుంది బయట మన ఇండస్ట్రీలో, కానీ కొలీగ్స్ కానీ వాళ్ళందరూ మీ మా నాకు తెలీదు నీలో నువ్వు ఇలాంటివి కూడా చేస్తావా, ఎన్నాళ్ళు నువ్వు ఇలాంటివి చేస్తావని ఉండదు, ఇప్పుడు ఇలాంటివే చేస్తావని ఎవరేమో అని భయం వేస్తుంది, ఎలాంటివైనా చేస్తాను. సో అంటే ఆ లాస్ట్ సీన్ గురించి అందరూ చెప్తున్నారండి, అది చేసేటప్పుడు చేసేసాం అంతా అయిపోయింది. నాకు ఎంత కాదన్నా కమెడియన్ ఫ్యామిలీ కదా, చిన్న ఒక థిన్ లైన్ మీద భయం అన్నమాట, అది రిసీవ్ చేసుకుంటారా లేకపోతే అది ఏమన్నా ఎప్పటికే ఉంటుందా ఏంటి అంటే, ఫస్ట్ ప్రివ్యూ పడగానే దివ్య వాళ్ళ మదర్తో మాట్లాడింది. దివ్య వాళ్ళ మదర్ దివ్య చెప్పింది, నువ్వు పాస్ అయిపోయావు, మా మమ్మీ ఆ సీన్ దగ్గర ఏం అనలేదు ఓకే అమ్మాయి అనుకుని. సో పేరెంట్స్ కూడా అంటే ఆయన ద ఎమోషన్ ఇస్ యాజ్ సచ్ అక్కడ ఉన్నది ఇది. అండ్ షూటింగ్లో కూడా యా వీ హ్యాడ్ అవర్ ఓన్ షేర్ ఆఫ్ గుడ్ మెమరీస్, హార్డ్ టైమ్స్, హార్డ్షిప్స్ అన్నీ ఉండే, బట్ కన్సిడరింగ్ హౌ వీ హ్యావ్ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్, అవేమి చాలా మినిమలైజ్ అయిపోయి ఏం కనిపించట్లేదు ఇప్పుడు ఏమి. సో థ్యాంక్ యూ సో మచ్ రా మళ్ళీ. ఎస్ దాట్స్ ఇట్ బెన్నీ అన్న, మాట్లాడొచ్చేది ఒకసారి. వెల్ వన్స్ అగైన్ సాయిరాజేష్ గారికి సినిమా చేస్తే మాత్రం బట్టలు టైట్ అయిపోతాయి. రోజుకి మేము నూజివీడ్లో షూటింగ్ చేస్తుంటే మధ్యాహ్నం 7 నుంచి వచ్చేది, రాత్రి విజయవాడ నుంచి వచ్చేదండి లంచ్ డిన్నర్, కౌజు పెట్ట గుడ్లు రకరకాలు చేసాం. అసలు షూటింగ్ అంతా ఫుడ్ ఫెస్టివల్ అన్నట్టు మాకైతే ఆయన ఉంటే. సో ఇంకా అట్లా నెక్స్ట్ బెన్నీ అన్న మీరు ఇందాక లేరు మాట్లాడుతున్నప్పుడు, థ్యాంక్ యూ సో మచ్ మీరు కలర్ ఫోటో మీకు చెప్పంగానే ఆన్ ద ఫస్ట్ గో యూ సెడ్ ఓకే, థ్యాంక్స్ ఫర్ దాట్. ఆన్ ద ఫస్ట్ గో మీరు ఇద్దరు అసోసియేట్ అయిపోయారు, థ్యాంక్ యూ. అండ్ నా ఓన్ రీజన్స్ నాకుండే ఇప్పుడు సినిమా అవడానికి, అండ్ ఛాన్ని చెప్తావా లేదా చూస్తున్నావా ఏంటి అలా చూస్తున్నావా, నేను ఛాన్ని ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్, ఒక 2-3 ఇయర్స్ మాకు చాలా కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మీరిద్దరు కలిసి చేయొచ్చు కదా, కలిసి చేసి చెయ్యొచ్చు, ఎందుకు చేయకూడదు ఎవరైనా చేయాలి కాకపోతే అది మనం చేసాడు. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ అందరికీ, ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్, కాస్ట్ అండ్ క్రూ, ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా దట్స్ ఇట్ అంటే.